Hello everyone, నా పేరు శివకుమార్ రెడ్డి. DevOps Beginner Course లో భాగంగా ఈరోజు నేను సర్వర్ అంటే ఏంటి అనే దానిపైన డిస్కషన్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్న మనం తిట్టుకోవద్దు. సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు అది ఏ టెక్నాలజీ అయినా కూడా మనం ఫస్ట్ డీల్ చేసేది సర్వర్స్తోనే అనమాట. సో సర్వర్ అంటే ఏంటి అనే బేసిక్ అండర్స్టాండింగ్ ప్రతి ఒక్కరికి ఉండాలి. అది నాన్ ఐటీ వాళ్ళైనా, కెరీర్ గ్యాప్ ఉండే వాళ్ళు ఐటీలోకి రావాలనుకున్నా, మీరు ఏ టెక్నాలజీలోకి వెళ్ళాలన్నా కూడా సర్వర్ అంటే ఏంటి అని ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో నాకు బాగా గుర్తు, నేను చిన్నప్పుడు బ్యాంక్ వెళ్ళినప్పుడు సర్వర్ డౌన్ అయింది, ఈరోజు బ్యాంక్ వర్క్ అవ్వదు అని చెప్పేవాళ్ళు. అప్పుడు నాకు అనిపించేది సర్వర్ అంటే ఏంటి, అసలు అది డౌన్ అవ్వడం ఏంటి, ఇలా అనిపించేది. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే వాటిని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 2012లో టీసీఎస్లో L2 సపోర్ట్ ఇంజనీర్గా జాయిన్ అయినప్పుడు కూడా మేము సర్వర్స్తోనే డైలీ డీల్ చేస్తున్నా కూడా అసలు అది ఎలా ఉంటుంది, దాన్ని ఒకసారైనా చూడాలి అనేది చాలా ఎక్సైట్మెంట్ ఉండేది అనమాట. సో ఓవర్ ద ఇయర్స్ నాకు సర్వర్ అంటే ఒక టైప్ ఆఫ్ క్లారిటీ వచ్చింది. అదే నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ సర్వర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం తెలుసుకోవాలి. సర్వర్ అనేది ఒక కంప్యూటర్లో వన్ ఆఫ్ ది కంప్యూటర్ అనమాట. సో కంప్యూటర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుగు మీడియం వాళ్ళు అయితే దాన్ని గణన యంత్రం అంటారు. సో నేను తెలుగు మీడియం కాబట్టి కంప్యూటర్ విచ్ కెన్ డూ సమ్ కంప్యూటింగ్. ఓకే, సో ఆ కంప్యూట్ చేయడానికి కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఒక కంప్యూటర్కి ఒక ప్రాసెసర్ ఉండాలి, ఒక ఓఎస్ ఉండాలి, ర్యామ్ ఉండాలి, హార్డ్ డిస్క్ ఉండాలి, ఐపి అడ్రస్ ఉండాలి. సో ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ దేనికైతే ఉంటాయో దాన్ని కంప్యూటర్ అంటాం. సో ఇవే క్యారెక్టరిస్టిక్స్ మీకు డెస్క్టాప్కి ఉంటాయి, ల్యాప్టాప్కి ఉంటాయి, మొబైల్కి ఉంటాయి, అలానే సర్వర్కి ఉంటాయి. సో ఈ 4 కూడా వీటిని మనం కంప్యూటర్స్ అనొచ్చు. మీకు తెలుసు మనం డెస్క్టాప్ ల్యాప్టాప్ వాడతాం, మొబైల్ వాడతాం, బట్ సర్వర్ని వాడము. బట్ సర్వర్కి కూడా ఉండే క్యాపబిలిటీస్ ఇవే అనమాట, నథింగ్ డిఫరెన్స్. బట్ మనం యూజ్ చేసే దాన్ని బట్టి దాన్ని డిఫరెంట్ నేమ్తో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే ఒక వెహికల్ యూజ్ చేస్తాను. ఒక వెహికల్ దానికి 2 చక్రాలు ఉంటే స్కూటర్ అంటాను, 3 చక్రాలు ఉంటే ఆటో అంటాను, 4 ఉంటే కార్ అంటాను, ఎన్నో ఉంటే ట్రైన్ అంటాను. సో అలానే మీరు యూసేజ్ని బట్టి కంప్యూటర్ నేమ్ అనేది మారుతుంది. డెస్క్టాప్ అంటే ఏంటి, అది ఒకే చోట ఉంటుంది, దాన్ని మీరు ఎట్లాంటి అట్లా తీసుకెళ్ళలేరు. బట్ యూ యూజ్ ఫర్ పర్సనల్ పర్పస్ లైక్ గేమ్స్, ఇంటర్నెట్, మూవీస్, ఇలా అన్నిటికీ మీరు యూజ్ చేస్తుంటే దాన్ని డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ అంటారు. మొబైల్ అంటే మెయిన్ యూసేజ్ వచ్చేసి కాలింగ్ పర్పస్. బట్ నౌ అడేస్ మొబైల్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్. ఓకే, బట్ సర్వర్కి వచ్చేసరికి సర్వర్లో మనం గేమ్స్ ఆడడం, సర్వర్లో సినిమాలు చూడడం, సర్వర్లో పాటలు వినము. సర్వర్ ఉండేది ఒక స్పెసిఫిక్ పర్పస్ అనమాట సర్వర్కి, అది అప్లికేషన్ని డిప్లాయ్ చేయడానికి. సో దీనికి ఉండే ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే, దీంట్లో ఓఎస్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండదు, నో గ్రాఫిక్స్ సర్వర్కి, ఎందుకంటే స్పీడ్ కోసం. మిగతా ఈ 3 గ్రాఫిక్స్ ఉంటాయి, ఎందుకంటే ఒక యూజర్ దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయడానికి. బట్ సర్వర్లో గ్రాఫిక్స్ అనేది ఉండవు, బికాజ్ వీ నీడ్ స్పీడ్. గ్రాఫిక్స్ ఉన్న చోట స్పీడ్ ఉండదు, అందుకనే సర్వర్లో గ్రాఫిక్స్ ఉండవు. ఇది ఓన్లీ ఒకే ఒక పర్పస్, అప్లికేషన్ని డిప్లాయ్ చేయడం అండ్ దాన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫేస్బుక్ సర్వర్ ఉంటుంది, దాంట్లో ఏం చేస్తారు, ఫేస్బుక్ అప్లికేషన్ని డిప్లాయ్ చేసి అందరూ దాన్ని కనెక్ట్ అవుతారు. అంతే తప్ప ఫేస్బుక్ సర్వర్లో ఎంప్లాయీస్ గేమ్స్ ఆడడం ఇవన్నీ చేయరు అనమాట. సో ఈ క్యారెక్టర్స్ ఉన్న వాటన్నిటినీ కంప్యూటర్ అంటారు. బట్ ఒక సర్వర్లో అప్లికేషన్ డిప్లాయ్మెంట్కి మాత్రమే వాడే పర్పస్ కోసం దాన్ని మనం సర్వర్ అంటున్నాం అనమాట. ఓకే, సర్వర్లో ఇవన్నీ ఉంటాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు ట్రై చేయొచ్చు, మీరు మీ డెస్క్టాప్లో ఒక సింపుల్ HTML వెబ్సైట్ ఆర్ పేజ్ వేసుకొని మోడెంలో ఉండే పోర్ట్ ఫార్వర్డింగ్ అనే ఫీచర్ ద్వారా మీరు ఆ వెబ్సైట్ని ఎనీ అదర్ డివైస్ ఓవర్ ద ఇంటర్నెట్ మీరు దాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ 4 కూడా సేమ్ కెపాసిటీస్ ఉన్నాయి. మీ డెస్క్టాప్లో మీరు ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓవర్ ద ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు, అలానే మొబైల్లో చేసుకోవచ్చు, సర్వర్లో కూడా చేసుకోవచ్చు. సర్వర్ యొక్క స్పెసిఫిక్ యూసేజ్ అదనమాట. సో మీరు సర్వర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్, బట్ ఇట్ విల్ నాట్ హ్యావ్ గ్రాఫిక్స్. అందుకనే మనకి సర్వర్ అంటే భయం వేస్తుంది. ఎవ్రీథింగ్ మనం కమాండ్స్ ద్వారానే చేయాలి, అది బ్లాక్ స్క్రీన్లో ఉంటుంది. దీనివల్ల సర్వర్ అంటే భయం వేస్తుంది తప్ప ఇంకా దానికి వేరే ఏ రీజను లేదు.
మీరు చేసే కొద్ది సర్వర్స్ అంటే మీరు ఎక్కువ ఇష్టపడతారు. సో ఇప్పుడు నాకు మొబైల్స్ ల్యాప్టాప్స్ కంటే కూడా సర్వర్స్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.